అయితే ప్రవీణ్ గారు ఒక పక్క తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏమో కేంద్రం మీద నిప్పులు చెరిగారు, మేము లక్షకు పైగానే ఉద్యోగాలు ఇచ్చాం కానీ కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటూ కూడా ఆయన కేంద్రం మీద అక్కసు వెలగాకిన పరిస్థితి మనం చూసాం నిన్న. అండ్ అలాగే బండి సంజయ్ లేదు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది అంటూ కూడా ఆయన మిలియన్ మార్చ్ చేసే యోచనలో ఆయన ఉన్నట్టు కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మాత్రం ఏమీ చేయడం లేదు అది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. నిరుద్యోగులు బలైపోతున్నారు, అసలు వాళ్లకు సమాధానం ఎక్కడి నుంచి దొరుకుతుంది, వాళ్ళ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, ఏం చెప్తారు మీరు? ఎందుకంటే రోజు రోజుకు ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయి, నిరుద్యోగులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నేపథ్యం ప్రత్యేకమైనది. ఈ రాష్ట్రంలో నిధుల కోసం, నియామకాల కోసం, నీళ్ల కోసం సకల జనులు ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రభుత్వం నియమించినటువంటి పిఆర్సీ కమిటీ తేల్చిన యొక్క ఖాళీలను భర్తీ చేయకుండా ఈ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 8 సంవత్సరాలుగా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా, అధ్యాపక పోస్టులు భర్తీ చేయకుండా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేటువంటి యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ, పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తూ, కళాశాల ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యను నిర్వీర్యం చేస్తూ, డిగ్రీ లెక్చరర్స్ ను భర్తీ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో ఈ రకమైనటువంటి జెండా తలెత్తుకొని నోటిఫికేషన్ విడుదల చేయకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు, నియామకాలు, నీళ్ల కోసం. అటువంటి నియామకాలను నిర్లక్ష్యం చేస్తూ ఈ రాష్ట్రంలోని మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏ రకంగా ఈ యొక్క ప్రకటనలు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది.